ओम नमो भगवते श्री रमणाय दिव्यात्म स्वरूपुलारा मनसुनु एला निग्रहिंचवच्चो अदि एट्टि आलोचनलु चेयकुंडा एट्ला अड्डुकोवच्चो भगवान श्री रमणुलु ఈ క్రింది శ్లోకములో ఈ విధముగా తెలియజేయుచున్నారు. వాయురోధనాత్ లీయతే మనః వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధసాధనం జాలపక్షివత్ రోధసాధనం. ధ్యానము ఈరోజు చాలామంది నోట వినపడుతున్న మాట. మనసును ప్రాపంచిక విషయముల నుండి మళ్ళించి ఏకాగ్రం చేసి చిన్నగా దాని మనుగడను నిర్వీర్యం చేసే ప్రయత్నమే ధ్యానం. కానీ ఇదేమీ సులభమైన ప్రక్రియ కాదు, అందులో ఎట్టి సందేహము లేదు. కానీ రాజయోగాంశమైన ప్రాణాయామ విధానం ఓ ఉపాయం అంటున్నారు భగవాన్ శ్రీరమణులు. లోపలికి వెళ్ళిన ప్రాణము లేక శ్వాస లేదా ఊపిరి ఐదు పేర్లతో ఐదు రకాలుగా పనిచేస్తుంది. అవి ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమానాదులు. ఇవే పంచ ప్రాణాలు. శ్వాస పీల్చుట, మాట్లాడుట, విసర్జనాదులు, జీర్ణక్రియ, శరీరమును సజీవంగా ఉంచుట, ఈ ఐదు రకాల పనులను లోపలికి పీల్చిన ప్రాణము చేస్తుంది. ఇక మరో ఐదు ఉపప్రాణాలు ఉండనే ఉంటాయి. భగవాన్ శ్రీరమణులు చెప్పిన వాయురోధము లేక వాయు నిరోధము అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండుట, తద్వారా పలు ఆలోచనల ఒత్తిడి తగ్గి సాధకుడు క్రమంగా గురు సహాయంతో వారి శిక్షణ ద్వారా చేసే సాధనతో కుంభక సిద్ధి పొందితే ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ప్రాణవాయువు చలనం ఆగితే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలపై దృష్టిని సారించలేవు, ప్రాణము ఆత్మస్థితమవుతుంది. ఓ మహాప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆ ప్రవాహం దిశ మార్చుకోక తప్పదు గదా. ఎన్నో ప్రాణాయామ విధానాలున్నాయి. భగవాన్ శ్రీరమణులు చెప్పిన ఈ ప్రక్రియను సతత ప్రత్యవేక్షణ అంటారు. కేవలం శ్వాసను గమనించుట మాత్రమే చేయాలి తప్ప శ్వాసను ఎట్టి పరిస్థితిలో నియంత్రించరాదు. క్రమంగా శ్వాస గతి మందగిస్తుంది, నిదానంగా తలపుల తలుపులు మూసుకుంటాయి, ఆలోచనలు ఆగిపోతాయి. ఇదే ఆత్మస్థితి. మనసు ఈ స్థితిలో వలలో పడ్డ పక్షిలాగా కదలలేక ఉండిపోతుంది. కానీ ఈ స్థితి పై చెప్పిన ప్రాణాయామ పద్ధతి ఆపివేయగానే మనసు యథారీతిలో బయటకు పరుగులు తీస్తుంది. కనుక ప్రాణాయామం ద్వారా సాధించే మనోనిగ్రహము తాత్కాలికమైనదే కానీ శాశ్వతమైనది కాదని, కేవలం ఒక తాత్కాలిక ఉపాయమేనని రమణులు మనకు ఈ శ్లోకములో తెలియపరుస్తూ ఉన్నారు. స్వస్తి.